హే గాయ్స్, ఈరోజు మనం పీసీఐ సర్టిఫికేట్ రెన్యువల్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి అయితే చాలా వివరంగా నేర్చుకుందాం. దీనినే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ అని కూడా అంటూ ఉంటారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రెన్యువల్ కోసం అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ నుంచి స్కాన్ చేసింది అయి ఉండాలి. రెన్యువల్ కోసం మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి, ఇంటర్ మరియు డిప్లొమా లేదా బీఫార్మసీ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్, తర్వాత డిప్లొమా లేదా బీఫార్మసీ లాంగ్ మెమోస్. పీసీఐ సర్టిఫికేట్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు ఫార్మసిస్ట్ పాస్బుక్ ఫోటో పేస్టెడ్ పేజ్ని కూడా స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ మరియు వైట్ బ్యాక్గ్రౌండ్ గల పాస్ ఫోటోని స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వైట్ పేపర్ పైన సిగ్నేచర్ చేసి స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, బర్త్ ప్లేస్, బ్లడ్ గ్రూప్ మరియు ఫుల్ అడ్రస్ క్యాపిటల్ లెటర్స్లో నోట్ చేసుకొని పక్కన ఉంచుకోవాల్సి ఉంటుంది. హే గాయ్స్, ఈరోజు మనం పీసీఐ రెన్యువల్ కోసం అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చాలా వివరంగా తెలుసుకుందాం. మీరు జిరాక్స్ తీసుకొని పెట్టుకున్న అన్ని సర్టిఫికేట్స్ని ఈ ఆర్డర్లో పెట్టుకోండి. స్టేటస్ ఆఫ్ రీ రెన్యువల్, పేమెంట్ రిసిప్ట్ ఫామ్ జి, నాన్ రిఫండబుల్ డిపాజిట్ ఫామ్ మరియు సెల్ఫ్ డిక్లరేషన్. ఇంకా ఎస్ఎస్సి, ఇంటర్, డిఫామ్ లేదా బీఫామ్ ప్రొవిజనల్, డిఫామ్ లేదా బీఫామ్ స్టడీ సర్టిఫికేట్స్, డిఫామ్ లేదా బీఫామ్ లాంగ్ మెమోస్, ఆధార్ కార్డ్, పీసీఐ, ఫార్మసిస్ట్ పాస్బుక్, పీసీఐ సర్టిఫికేట్ పట్టే అంత ఎన్వలప్ కవర్, దానిపైకి 40 రూపీస్ స్టాంప్స్ని అతికించవలసి ఉంటుంది. మనం పీసీఐ ఆఫీస్కి ఏ విధంగా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత స్టాంపింగ్ కోసం మన దగ్గర ఉంచుకోవాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ ఏంటో చాలా వివరంగా తెలుసుకుందాం. పీసీఐ ఆఫీస్ వచ్చేసి వెంగళరావు నగర్లో ఉంటుంది, అంటే ఇది అమీర్పేట్ దగ్గరలోనే ఉంటుంది అన్నమాట. మైత్రివానకి కరెక్ట్ ఆపోజిట్లోనే వెంగళరావు నగర్ అనే బోర్డు ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1022 అనే పిల్లర్ నెంబర్కి కరెక్ట్గా ఆపోజిట్లోనే వెంగళరావు నగర్ బోర్డు ఉంటుంది అన్నమాట. జస్ట్ ఒక 250 మీటర్స్ అంటే 0.5 కిలోమీటర్ దూరం నడిచింది అనుకోండి, రైట్ సైడ్లోనే మీకు డిసిఏ ఆఫీస్ ఉంటుంది. డిసిఏ ఆఫీస్ లోపల నుంచి కొంచెం లోపలికి వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, లోపలికి కొంచెం కిందికి కార్స్ పార్కింగ్ చేసుకునే ఏరియాకి ఆపోజిట్లోనే మన పీసీఐ ఆఫీస్ ఉంటుంది అన్నమాట. మీరు పీసీఐ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరు రెన్యువల్ కోసం అప్లికేషన్ చేసిన అప్లికేషన్లో రిఫరెన్స్ ఐడి అనే ఒక నెంబర్ ఉంటుంది, దానిని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ పేరు, మీ ఫోన్ నెంబరు, తర్వాత మీ ఎడ్యుకేషన్ అంటే బీఫార్మసా డిఫార్మసా లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. రీసెంట్గా దిగిన వైట్ బ్యాక్గ్రౌండ్ గల ఫోటోని అక్కడ డోర్ పైన ఒక మెయిల్ ఐడి ఉంటుంది, దానికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆఫీసులోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈ సర్టిఫికేట్స్ని అయితే దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే వీటిపైనే స్టాంపింగ్ చేస్తారన్నమాట. అవి ఏంటంటే ఎస్ఎస్సి, ఇంటర్, తర్వాత డిప్లొమా లేదా బీఫార్మసీ ప్రొవిజనల్స్, తర్వాత డిప్లొమా లేదా బీఫార్మసీ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్, తర్వాత నాన్ రిఫండబుల్ డిపాజిట్ పైన మరియు అక్నాలెడ్జ్మెంట్ పైన కూడా స్టాంప్ వేస్తారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ఎస్సి, ఇంటర్ వెనుక కొంచెం స్టాంప్ వేయడానికి అనుకూలంగా ఆ పైన ఉండే కవర్ని తీసేయండి. థ్యాంక్ యూ సో మచ్.